ఈరోజు మీకు రెండు వీడియోస్ చేస్తున్నాను. వీడియో అంటే వాయిస్ రిలేటెడ్ది. దుబాయ్కి ప్యాకేజ్ ద్వారా వెళ్తే ఎలా, బై ఓన్గా వెళ్తే ఎలా ఎలా మీకు బెటర్, మీకు రెండు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లైట్ టికెట్స్ చూసుకోవాలి, 90 డేస్ బిఫోర్ చూసుకోవాలి. మెయిన్ మనకి బడ్జెట్లో రావాలంటే ఫ్లైట్ టికెట్సే మెయిన్. మన ఫ్లైట్ టికెట్స్ అనేది 3 మంత్స్ ముందు, 90 డేస్ ముందు బుక్ చేసుకుంటే మనకి చాలా తక్కువ వస్తాయి, చాలా తక్కువ వస్తాయి. అప్రాక్సిమేట్లీ మనం 15,000 ఫ్లైట్ టికెట్స్ చేసుకుందాము, 15,000 ఫ్లైట్ టికెట్స్ చేసుకుందాము. ఫస్ట్ సెకండ్ థింగ్, సెకండ్ వన్ వీజా. వీజా అన్నది మనకి 4 డేస్ అయితే 2,900 రూపీస్ అవుతుంది. అదే మనం 4 డేస్ తర్వాత అనుకోండి, ఎక్కువ డేస్ ఉండాలనుకుంటే 6,800 అవుతుంది. అది 30 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకోటి ఎక్స్ప్రెస్ వీజా ఉంటుంది, అది 7,800 రూపీస్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ వీజా అది ఎక్స్ప్రెస్ మనకి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని వెళ్ళాలన్నా ఎక్స్ప్రెస్ వీజాలో వెళ్ళొచ్చు. ఓకే, ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ అయిపోయినాయి, వీజా అయిపోయింది. వీజా అనేది మనము 30 డేస్ ముందే చేసుకోగలుగుతాము, 30 డేస్ ముందే చేయాల్సి వస్తుంది. 2 మంత్స్ 3 మంత్స్ చేయనికుండదు, ఓన్లీ 30 డేస్ బిఫోర్ 30 డేస్ ఓన్లీ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ హోటల్స్ రూమ్స్ అంటే మన బడ్జెట్లో 2-స్టార్ 3-స్టార్ 5-స్టార్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మనకి 1,500 to 8,000 వరకు ఉంటాయి రూమ్స్. మనం ఎలా ఎంచుకోవాలంటే మనం మెట్రో స్టేషన్ దగ్గరలోనే ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు, ఎందుకంటే దుబాయ్ అనేది అన్నిటికీ మెట్రో కనెక్టెడ్ ఉంది. ఎక్కడికి పోవాలన్నా మెట్రో కనెక్టెడ్ ఉంది. ఎక్కడిపోయినా 300 మీటర్స్ వాకబుల్, 500 మీటర్స్ వాకబుల్, 1 కిలోమీటర్ వాకబుల్, అన్ని సైట్ సీయింగ్ అన్నీ మెట్రో రిలేటెడే ఉంది. మీరు అది మెట్రో ఉన్న దగ్గర తీసుకుంటే చాలా బెనిఫిట్స్ మీకు ఉంటాయి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. ఎందుకంటే దుబాయ్ ఇది వెరీ కాస్ట్లీస్ట్ టు ట్రావెల్, అంటే చాలా ఖర్చుతో సంబంధించింది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనము హోటల్ రూమ్స్ 2-స్టార్ 3-స్టార్ అప్రాక్సిమేట్లీ మేము 2,000 రూపాయలతో బుక్ చేసుకున్నాము. మనం హోటల్లో అంటే ట్యాక్స్, టూరిజం ట్యాక్స్ అని చెప్పేసి మన దగ్గర 10 దిరం 20 దిరం కలెక్ట్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ హోటల్. ఇప్పుడు 10 దిరం అనుకోండి, 210 రూపీస్ ఇండియన్ కరెన్సీ తో ఉంటుంది. అది ఒకటి దిరం అనేది కన్ఫ్యూజ్లో ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. 1 దిరం ఈజ్ ఈక్వల్ టు 21 రూపీస్ ఇండియన్ 21 రూపీస్ని, అది 21 అని నేను చెప్పలేను, 20 ఉండొచ్చు, 20.5 ఉండొచ్చు, 21 ఉండొచ్చు, 21.50 ఉండొచ్చు, అది డిపెండ్స్ ఆన్ ది కరెన్సీ చేంజ్. ఆ 20 రూపీస్ అప్రాక్సిమేట్లీ 21 రూపీస్ అంటే ఒక $10, 10 దిరం ఇవ్వాలంటే 210 రూపీస్ మనకి అక్కడ టూరిజం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, డిపెండ్స్ ఆన్ ది హోటల్. నెక్స్ట్ హోటల్ అయిపోయింది, వీజా అయిపోయింది, ఫ్లైట్స్ అయిపోయాయి. 15,000 ఫ్లైట్స్, వీజా అనేది 7,000 వేసుకోండి, 22,000 రూమ్స్ అనేది పర్ పర్సన్ 2,000 రూపీస్ వేసుకోండి, పర్ డేకి 2,000 రూపీస్. 15 ప్లస్ మనము ఒక 5 డేస్ అనుకుందాం, 5 డేస్ అనుకుంటే 10,000 రూపీస్, 25,000 మీకు ఫ్లైట్ టికెట్స్కి, వీజాకి, రూమ్స్కి అయినాయి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళగానే ట్రాన్స్పోర్ట్ అనేది ఏది ఈజీగా ఉంటుంది మీరు తెలుసుకోవాలి కంపల్సరీ. అందుకోసం మెట్రో దగ్గరనే రూమ్స్ తీసుకోమనేది, హోటల్స్ తీసుకోమనేది, ఎందుకంటే అది మెట్రో అనేది అన్నిటికీ కనెక్టెడ్ ఉంటాయి సైట్ సీయింగ్. మెట్రో అక్కడ 25 దిరం పెడితే ఒక సిల్వర్ కార్డు ఇస్తారు, 25 మనకి 90 కార్డు ఎక్కడైనా బస్లో అయినా వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు మనం ట్రైన్స్లో బస్లో షాపింగ్ మాల్స్లో అది ఎక్కడైనా వాడచ్చు రీఛార్జ్ చేసుకొని. ఆ కార్డుకి 6 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 19 రూపీస్ మళ్ళీ మనకి దాని బ్యాలెన్స్ ఉంటుంది.
అప్రాక్సిమేట్లీ బుర్జ్ ఖలీఫా అనుకోండి, మీరు డేరా సెంటర్ ఉంది ఎగ్జాంపుల్, డేరా సెంటర్ ఉంది, డేరా సెంటర్ నుంచి బుర్జ్ ఖలీఫా అంటే మీకు 7 రూపాయలు పడుతుంది, 180 రూపాయలు పడుతుంది. అదే ట్యాక్సీలు అనుకోండి, ట్యాక్సీలో 20 రూపాయలు అంటాడు, 20 రూపాయలు అంటే 400 రూపాయలు పడుతుంది, మెట్రోలో అయితే 120 రూపాయలు అయిపోతుంది, హైయెస్ట్ అయితే 10 రూపాయలు మ్యాక్సిమం, మీరు ఎంత లాంగ్ వెళ్ళాలన్నా 10 రూపాయలు అవుతుంది, 10 రూపాయలు అంటే 200 రూపాయలతో అయిపోతుంది. లేకపోతే డే పాస్ తీసుకోవచ్చు, మీరు 1 వీక్ పాస్ తీసుకోవచ్చు, అలా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మెట్రో వల్ల. మీకు ఈజీ ట్రావెల్ చేయొచ్చు, ప్రతి 3 మినిట్స్ టు 4 మినిట్స్ మీకు ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది మెట్రోలో. ఓకే, అది 2200 రూపీస్ 2000 రూపీస్ బడ్జెట్లో పెట్టుకుందాం, 25,000 ప్లస్ 2000 ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మీకు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి మీకు ఎక్కడ కావాలన్నా మీకు ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది, టెర్మినల్ 3, టెర్మినల్ 2, టెర్మినల్ 1లో మీరు మెట్రో స్టేషన్స్ ఉంటాయి మీకు. మీరు డైరెక్ట్గా అక్కడ బై మెట్రో రావచ్చు మీరు తీసుకున్న హోటల్ దగ్గరికి. ఇది మన సొంతంగా వెళ్ళే గురించి చెప్తున్నాను, మనం ఓన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు ఇట్లా. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 27,000 రూపీస్ అయింది ఇక్కడ వరకు. నెక్స్ట్ మనం సైట్ సీయింగ్ అనేది మనము చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ బుర్జ్ ఖలీఫా ఉంది, 2700 రూపీస్ ఉంది, అది కంపల్సరీ చూడాల్సింది. దుబాయ్కి వెళ్తే బుర్జ్ ఖలీఫా ఖచ్చితంగా ఎక్కాల్సిందే. అదే 124 అయితే ఆ రేట్ ఉంటుంది, 148 అయితే 6500 ఉంటుంది. ఎక్కువ ప్రిఫర్ చేస్తే 124 ప్రిఫర్ చేస్తారు, 2700 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ డెజర్ట్ సఫారీ 1710 రూపీస్ ఉంటుంది, దాంట్లో 1710 ఉంటుంది, 1910 ఉంటుంది, 2500 ఉంటుంది, 2700. డిఫరెన్స్ ఏంటంటే మీకు 2500 అంటే మీకు బైక్ నడపచ్చు, అక్కడ చాలా ఉంటాయి యాక్టివిటీస్ చాలా ఉంటాయి, ముందే బుక్ చేసేసుకోవచ్చు. డెజర్ట్ సఫారీలో మీకు మంచి సూపర్ బఫే ఉంటుంది, వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, మళ్ళీ శాండ్ డ్యూన్స్ ఉంటుంది. శాండ్ డ్యూన్స్ అనేది ఏంటంటే మన ఇసుకలో ఇట్లా వెహికల్ క్రూజర్ వెహికల్ ఎలా అంటే ఇలా తీసుకుపోతారు, సూపర్ ఉంటుంది అసలు అడ్వెంచర్ ట్రిప్. మనకు 15 మినిట్స్ ఫోటోషూట్ కోసం డెజర్ట్లో మధ్యలో తీసుకెళ్ళి ఇక్కడ ఆపుతారు. దానికి 2000 అప్రాక్సిమేట్ 2000 to 2700 డిపెండ్స్ ఆన్ ప్యాకేజ్. అదొకటి మిరాకిల్ గార్డెన్, మిరాకిల్ గార్డెన్ అనేది అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ ఉంటుంది మిరాకిల్ గార్డెన్. నెక్స్ట్ గ్లోబల్ విలేజ్, గ్లోబల్ విలేజ్ 300 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మనం 300 రూపాయలు ఉంటుంది డవ్ క్రూజ్ డిన్నర్, అది 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ 3 స్టార్లో ఉండాలా, మనం 4 స్టార్లో ఉండాలా, అదొకటి ఉంటుంది. ఇంకా వాటర్ స్పోర్ట్స్ అంటే చాలా ఉంటుంది, స్కై డైవ్ ఉంటుంది, స్కై బోట్ ఉంటుంది, ఇంకా చాలా రకాలు ఉంటాయి. మీ ఇంకా బడ్జెట్ పట్టి ఉంటుంది, నామినల్ బడ్జెట్ నేను బడ్జెట్లో నేను ప్లాన్ చేస్తున్నాను, నేను ప్లాన్ దాని గురించి చెప్తున్నాను మీకు. ఇది ఆన్లైన్లో చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్, అక్కడికి పోతే మీకు టికెట్ పైన 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు ఎక్కువ ఉంటుంది అక్కడ పోయి టికెట్ తీసుకుంటే. ఏదైనా ఆన్లైన్లోనే చేసుకోవాలి మీరు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్, ఇప్పుడు మనకి ఎంత అయింది, 27,000 మనకి ట్రాన్స్పోర్ట్ వరకు అయింది, 27 మనము సైట్ సీయింగ్ మొత్తం ఒక 10,000 రూపాయలు వేసుకుందాం, 37,000 రూపీస్ అయింది, 37,000 రూపీస్. ప్లస్ అక్కడ ఫుడ్ తినాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ 14 రూపాయలు 14 దినం ఉంది, వెజిటేరియన్ 10 దినంలో, నాన్ వెజ్ 14 దినం ఉంది, 14 రూపాయలు అంటే 280 రూపాయలు సింగిల్ బిర్యానీ వస్తుంది, ఇద్దరు తినొచ్చు బాగానే ఉంటుంది. వెజిటేబుల్ బిర్యానీ అయితే 9 to 10 దినం ఉంటుంది, 200 రూపాయలు. అది డైలీ మీకు ఫుడ్కి మీకు డైలీ ఒక 500 రూపీస్ ఫుడ్ కాస్ట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఉన్న హోటలే తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవాలి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ బయట. సమోసా తినాలంటే 3 దినంలు 60 రూపాయలు, ఛాయ్ తాగాలంటే 2 దినంలు 40 రూపాయలు. అది ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను ట్రావెల్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇది అయిపోయింది, సైట్ సీయింగ్ అయిపోయింది, డైలీ ఎక్స్పెన్సెస్ అయిపోయింది. డైలీ ఎక్స్పెన్సెస్ రోజుకి 500 రూపీస్ అంటే 5 డేస్ ఉన్నారనుకో 2500 రూపీస్, 3000 వేసుకోండి ఒక రోజు అటు ఇటు 3000 రూపీస్. అది 10,000 27 + 10 37 37 40,000 రూపీస్లో మీరు దుబాయ్ ట్రావెల్ చేయొచ్చు అతి తక్కువలో.
ఫ్లైట్స్ అప్ అండ్ డౌన్ టికెట్స్ ఎంత పెరిగినా 5,000 రూపాయలు పెరిగినా సరే 45,000 రూపీస్లో మీరు మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఓన్గా బై ఓన్గా మీరు వెళ్ళేసి రావచ్చు. ఇది మనం ఓన్గా వెళ్ళేది దుబాయ్ ట్రిప్. ఇంకోటి మీకు ఇంకోటి చెప్తాను.